తపస్కాల రెండవ వారం గురువారం ఈనాటి ధ్యానాంశం ధనవంతుని దారిద్ర్యం పేదవాణి పరలోకం క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము లూకాసువార్త పదహారవ అధ్యాయము వచనములు పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ వచనాలలో ధనికుడు లాజరు అన్నటువంటి ఒక ఉపమానాన్ని ప్రభువు చెప్పడము చూస్తూ ఉన్నాము ఈ ఉపమానం మనము చిన్నప్పటి నుండి కూడా అనేక మార్లు ఆలకించి ఉంటాము అనేకసార్లు దీని నుండి ప్రేరణ పొంది ఉంటాము ధనవంతుడు ఏ విధంగా జీవించాడు లాజరు ఏ విధంగా జీవించాడు ఏ లోకం దాటిన తర్వాత వారి యొక్క నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థితిగతులు ఏంటి అన్నటువంటి సత్యాన్ని మనము ఎన్నో మార్లు ధ్యానించుకొని ఉన్నాము మరి అటువంటి ధ్యానంలో భాగంగా ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాము ధనవంతుడు దారిద్రానికి లోనవుతూ ఉన్నాడు పేదవాడు పరలోకానికి చేరుకుంటూ ఉన్నాడు అది దేవుని కృప అది దేవుని సంకల్పము అది దేవుని కార్యము ఈ లోకంలో మనం ఎలా జీవించినా సరే ప్రభు కొరకు జీవించకుంటే మరణానికి మనం సంసిద్ధం కాకుంటే క్రైస్తవ ధర్మం ప్రకారము మన జీవితాన్ని కొనసాగించకుంటే మనము ఆ పౌలోకాన్ని చేరుకోలేము కాబట్టి ప్రియులారా ఈనాటి సువార్త నుండి మనము మూడు సత్యాలు గడుపు తెలుసుకుంటూ ఉన్నాము మొదటిది లోక జీవితంలోని స్థితిగతులు ధనవంతుడు ఎలా జీవించి ఉన్నాడు లాజర్ ఎలా జీవించి ఉన్నాడు చూస్తూ ఉన్నాము ధనవంతుడు విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను ఇంకేం లేదు ఒక్క పదముతో ఆ ధనవంతుల యొక్క జీవితం గురించి తెలియజేస్తుంది సువార్త కానీ లాజర్ గురించి తెలియజేసినప్పుడు అనేక పదాలు వాడుతూ ఉంది ఇరవై ఒకటో వచనంలో ఆలోచిస్తూ ఉన్నాము ఆయన నిరుపేద పడి ఉండేను నిండి ఉండేను కాచుకొని ఉండేను కుక్కలు వాని వ్రణములను నాకు కూర్చుండెను అంటే పేదవాని యొక్క దారిద్ర్యము ఈ లోకంలో ఎంత ఘోరంగా ఉంటుందో ఎంత హీనంగా ఉంటుందో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ధనవంతునికి ఒక్క మాటతో అతని జీవితం ఇలా ఉంది అని చెప్పేస్తున్నారు కానీ పేదవానికి నాలుగు పదాలు వాడి అతని యొక్క స్థితిగతిని తెలియజేస్తుంది సువార్త మరి ఇక్కడ మనం గ్రహించే మరొక సత్యం ధనవంతుడికి అన్నీ ఉన్నాయి లోకంలో ఆస్తిపాస్తులు అంతస్తులు గొప్ప విందులు వినోదాలు అన్నీ ఉన్నాయి కానీ పేరు లేదు ఇక్కడ ధనవంతుడు ఎవరు అతని పేరు ఏంటి తెలియజేయలేదు ఒక ధనవంతుడు అది ఎవరైనా కావచ్చు కానీ లాజరు పేదవాడు ఎటువంటి సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేనివాడు నిరాకరణ గురి అయినటువంటి వాడు అటువంటి వానికి మాత్రము లాజరు అనగా దేవుని కనికరము దేవుని అనుగ్రహం అనేటువంటి ఒక గొప్ప పేరును ప్రభు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ లోకంలోనే ప్రభు ఏ విధంగా ధనవంతులను వారు క్రైస్తవ ధర్మాన్ని మర్చిపోతే వారిని ఏ విధంగా ప్రభు తృణీకరిస్తూ ఉన్నాడు పేదలు ఎటువంటిది లేకున్నా కూడా వారికి ఒక క్రైస్తవ నామాన్ని ధరింపజేసి వారిని హెచ్చిస్తూ ఉండాలని చూడగలము కాబట్టి ఈ లోకంలోని మానవ స్థితిగతులు రెండవది ఈ లోక ప్రమాణాలు పరలోకంలో మారిపోతూ ఉంటాయి తల క్రిందులవుతూ ఉంటాయి అందరికీ మరణం తథ్యం ఎవరు తప్పించుకోలేరు ఎంత గొప్పగా జీవించినా సరే ఏదో ఒకరోజు మనం ఈ లోకాన్ని దాటిపోవాలి వేరే లోకానికి చేరుకోవాలి అలా చేరుకున్నప్పుడు అక్కడ మన స్థితి ఎలా ఉండబోతుంది మన జీవితం ఎలా ఉండబోతుంది ధనవంతుడు అంత బాగా బతి కూడా అక్కడ పరలోకములో దారిద్ర్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు కానీ నిరుపేద లాజరు ఇక్కడ ఏమి లేకున్నా సరే పరలోకములో ఆ గొప్ప బహుమానాన్ని ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు కాబట్టి ఈ లోక స్థితిగతులు పరలోకంలో తల క్రిందులవుతాయి కాబట్టి నీ సంపదను పరలోకము కూడబెట్టుకొని ప్రబు అంటూ ఉన్నాడు నీ జీవితమును పరలోకానికి కొరకై నీవు రక్షించుకొని ప్రభు అంటూ ఉన్నాడు ఈ లోకము శాశ్వతం కాదు పరలోకం శాశ్వతము అందుకొరకు నీవు ప్రయత్నించు ఉన్నాడు నిరుపేదల లాజరుల దేవుని యొక్క అనుగ్రహంతో మనం జీవించాలి ముందుకు సాగిపోవాలి పరలోకాన్ని చేరుకోవాలి మరి చివరగా ప్రభు అంటూ ఉన్నాడు ఆ ధనవంతునితో అబ్రహమును పంపించండి ఒక నీటి చుక్కను పంపించండి నా నాలుక ఎండిపోతుంది నా శరీరం కాలిపోతూ ఉంది ఇక్కడ మలమల మాడిపోతూ ఉన్నానని ఆ యొక్క ఆవేదన తెలియజేసినప్పుడు ఆ ధనవంతునితో ప్రభు అంటాడు ఇదిగో నీవు ఒక సత్యాన్ని మరవద్దు ఈ లోకానికి పరలోకానికి మధ్య పెద్ద అఘాధం ఉన్నది అటువైపు వారు ఇట్లా లేరు ఇటువైపు నుండి అటు వెళ్ళలేరు ఒకే ఒక మార్గం ఏంటంటే శిలువ మార్గము పేదరిక మార్గము అటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడు నిరుపేదలుగా మనం జీవించినప్పుడు ప్రభు యొక్క పేదరికంలో పాలు పంచుకున్నప్పుడు నిరుపేదలలో ప్రభువును చూసినప్పుడు మనము కూడా లాజరుల ఆ పౌలోకంలో గొప్ప బహుమానాన్ని పొందగలము అటువంటి జీవితం కోసం ప్రయత్నం చేద్దాం ఈ తపస్కాలంలో సమస్తం త్యజించుకుందాం పరువును పొందడానికి మన యొక్క జీవితాన్ని వెచ్చించుదాం దేవుడు మనందరిని దీవించునుగాక ఐ మీన్